గంధం బొట్టు ధరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. సువాసన గల గంధపు చెక్కతో గంధపు సానపైన తీసిన గంధంతోనే బొట్టు పెట్టుకోవాలి. అదే శ్రేష్టమైనది. చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి అమ్మే గంధపు పొడి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. దానిలోను కెమికల్స్ కలుపుతుండడం వలన ముఖం మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గంధాన్ని మొదట దేవునికి పెట్టి ప్రసాద బుద్ధితో పెట్టుకోవాలి. దేవతలకు గంధాన్ని సమర్పిస్తే సంతోషించి అనుగ్రహిస్తారని మన పూర్వీకులు చెబుతారు. మహాపాప పరిహారానికి సాలగ్రామ శిలపై ఉంచిన గంధాన్ని పూసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామ శిలాలగ్న చందనం దారయేత్సదా సర్వాంచేషు మహాపాప శుద్ధయే కమలాసన. హిందూ సంప్రదాయం ప్రకారం సీమంత సమయంలో స్త్రీలకు గంధాన్ని పూస్తారు. అది పుట్టే బిడ్డకు ఆరోగ్యకరం. గంధములో ఉండే గుణాలు. నొసటన గంధం పూయడం వల్ల మెదడు చల్లబడుతుంది, కోపావేశం అణుగుతుంది, శాంతి చేకూరుతుంది. తలపైన గంధం పూయటం వల్ల మనసు ఏకాగ్రత కుదురుతుంది. లలాట ప్రదేశంలో పూయటం వలన కనుబొమ్మల ముడి మధ్య కేంద్రీకరించిన జ్ఞానతంత్రులకు స్ఫూర్తి కలుగుతుంది. సంకల్ప శక్తి దృఢపడుతుంది. అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. గంధం పూసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమమవుతుందని చెబుతారు. గంధధారణ వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాన్ని కఠోపనిషత్తు వివరించింది. అంతేకాదు చందన లేపం అన్ని విధాల ఆరోగ్యాన్ని కలిగిస్తుండడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.